రమ్య అనే 14 ఇయర్స్ అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసినారని చెప్పి ఆమె తల్లి కంప్లైంట్ ఇస్తే మేము కేసు రిజిస్టర్ చేసినాం. ఇన్వెస్టిగేషన్లో సునీల్ కుమార్ అండ్ విశ్వనాథ్ జగదీష్ అని చెప్పి వీళ్ళిద్దరూ ఆటోలో 2వ తారీఖు నాడు మార్నింగ్ 9:30కి ఆమె ఇంటి దగ్గర నుంచి ఆమె పనిచేసే బట్టల షాప్ హైదరాబాద్కు నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెని బలవంతంగా ఆటోలో తీసుకుని వెళ్ళి యాదగిరిగుట్ట తీసుకెళ్ళినారు. అక్కడ యాదగిరిగుట్టలో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని ఆ రోజు వాళ్ళిద్దరు కూడా అమ్మాయిని అక్కడ రేప్ చేసినారు. చేసి తర్వాత తీసుకొని వచ్చి అదే రోజు నైట్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతామంటే అమ్మాయి ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళ మదర్ తిడుతుందని చెప్పేసి ఇంటికి వెళ్ళకుంటే ఆ అమ్మాయిని మళ్ళీ స్ట్రేట్గా ఆరామ్ గారు తీసుకెళ్ళి అక్కడ సునీల్ కుమార్ ఇంటికి వెళ్తూ ఈ జగదీష్ని అతని దగ్గర పెట్టుకోమంటే ఆ జగదీష్ ఆమెని బీదర్కి తీసుకొని వెళ్ళిపోయినాడు. స్ట్రేట్గా బీదర్లో వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టి సెకండ్ నాడు థర్డ్ నాడు టూ డేస్ కూడా బీదర్లో వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఫోర్త్ నాడు మళ్ళీ ఆమెను ఇక్కడికి తీసుకొని వచ్చిండు. తీసుకొచ్చినాక సునీల్ కుమారు ఆమెను తీసుకొని వెళ్ళి శాతంరాయ్ దగ్గర అనిల్ కుమార్ వాళ్ళ కజిన్ ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఆ రోజు అక్కడ పెట్టేసి ఫిఫ్త్ నాడు మార్నింగ్ జూ పార్క్ దగ్గర ఆమెను వదిలిపెడితే ఆమె ఫ్రెండ్ అయినటువంటి సునీల్కి ఫోన్ చేస్తే సురేష్ వాళ్ళ మదర్ పోయి తీసుకొని వచ్చినారు వాళ్ళ ఇంటికి. తర్వాత మాకు ఈవినింగ్ తీసుకొని వస్తే మేము కంప్లైంట్ తీసుకొని ఆమెను హాస్పిటల్కి పంపించేసి దీంట్లో అమ్మాయి 14 ఇయర్స్ కాబట్టి రేప్ కేసు, కిడ్నాపింగ్ మరియు ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనే ఒక కొత్త యాక్ట్ 2012లో ఉంది. ఆ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినాం. ఈ బండి సునీల్ కుమార్ను, జగదీష్ను ఈరోజు మార్నింగ్ ఇక్కడ హైదరాబాద్ దగ్గర అరెస్ట్ చేసినాం. ఈ జగదీష్ తీసుకెళ్ళినటువంటి ఆటో అతని సొంత ఆటో, ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని రేపు మా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం.